సచివాలయ భద్రతా ఫార్ములా ఈ రేసింగ్ పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సిఎస్ శాంతి కుమార్ ఫిబ్రవరి 11న జరుగునున్న ఫార్ములా ఈ రేస నిర్వహణ సందర్భంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి కారితపాద ఫ్లైఓవర్ వరకు మింట్ కాంపౌండ్ నుంచి ఐమాక్స్ వరకు రోడ్లని ఫిబ్రవరి 5వ తేదీ నుండి ట్రాఫిక్ మూసివేస్తున్న నేపథ్యంలో ప్రత్యన్నాయ మార్గాలపై నగరవాసులకు అవగాహన కల్పించాలన్నారు ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు తెలంగాణ స్పెషల్ పోలీస్ 300 మంది సిటీ పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లకు సన్నద్ధం చేస్తున్నారు నూతన సచివాలయంలో 560 కార్లు 900కు పైగా ద్విచక్ర వాహనాల పార్కింగ్కు సదుపాయం ఉండనుంది సచివాలయం చుట్టూ 6 సెంట్రీ పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు 300 సీసీటీవీల ద్వారా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు భద్రతా పరికరాలైన బ్యాగేజ్ స్కానర్లు వెహికల్ స్కానర్లు బాడీ స్కానర్లు ఇతర పరికరాలను సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు సిఎస్ సచివాలయంలో 6వ అంతస్తు మినహా అన్ని అంతస్తులకు సందర్శకులకు పరిమితమైన అనుమతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు ఈ సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వివిధ శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు